వీ న్యూస్ కి తిరిగి స్వాగతం. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత తప్పనిసరి అని జిల్లా ఉప రవాణా అధికారి సిహెచ్వికే సుబ్బారావు తెలిపారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా క్విజ్ కళాశాలలో విద్యార్థులకు రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారిపై వాహనాలు నడిపేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమాత్రం దృష్టి మరల్చినా క్షణకాలంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయన్నారు. వాహనం నడిపే సమయంలో సెల్ఫోన్లు మాట్లాడటం, ప్రక్కన ఉన్న వారితో ముచ్చట్లాటం వంటివి ప్రమాదానికి కారణమవుతాయని తెలియజేశారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలని సూచించారు. మన ఆంధ్రప్రదేశ్లో 24,000 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా. ఈ 24,000 యాక్సిడెంట్స్లో ఎంతమంది చనిపోతున్నారు అని కనుక మనం ప్రశ్నించుకుంటే 8,000 మంది చనిపోతున్నారు. ఓన్లీ పర్టికులర్గా నేను ఆంధ్రప్రదేశ్ మాత్రమే చెప్తున్నాను, ఇండియా అట్లా మనం వెళ్ళట్లేదు. దాని అటువైపు వెళ్తే మనకి పెద్ద సునామీ కంటే కూడా ఎక్కువ సంఖ్యలో డ్యామేజ్ జరుగుతూ ఉంది మనకి. మరి 8,000 మందిని ప్రతి సంవత్సరం కూడా రోడ్డు యాక్సిడెంట్స్లో మనం కోల్పోతున్నామంటే ఎంత దారుణమైనటువంటి విషయం ఆలోచించండి. 8,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సుమారుగా 35,000 మంది వికలాంగులు అవుతున్నారు ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మాత్రమే. రోడ్ యాక్సిడెంట్ జరగడానికి, ప్రమాదాలు జరగడానికి ఏ ఆస్కారం ఉండదు. అందులో ముఖ్యంగా డ్రైవర్ క్లీనరే ముఖ్యం. యాజమాన్యం ఏదో బస్సు ఇస్తుంది, ఆ బస్సు బాగుందా లేదా అనేది డ్రైవర్ చెప్పాలి. ఉదయం బయలుదేరి స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత మనం డ్రాప్ చేసాం కదా, మళ్ళీ 3 గంటలకో 4 గంటలకో కదా బయటికి వెళ్ళేది అనేది కాకుండా వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, మళ్ళీ వచ్చేటప్పుడు ఎలా ఉంది, బండి కండిషన్లో ఉందా లేదా, లేకపోతే ఆ టైం అంతా మీరు 6 గంటలు 7 గంటలు ఖాళీగానే ఉంటారు. సార్ ఈ బండి బాగాలేదు, దీన్ని రిపేర్ చేస్తేనే మా బండి ఎక్కుతాం సాయంత్రానికి అని డ్రైవర్స్ మీ ఇన్ఛార్జి, ఏది ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జి కంపల్సరీ చెప్పి బండి బాగు చేయించుకోవాల్సిందే. లేదంటే దానికి నిర్మాముఖంగా మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ పనిచేయక్కర్లేదు, ఇంకో చోట పనిచేస్తాను, బండి ఇస్తేనే చేస్తాను అని నిర్మాముఖంగా చెప్పొచ్చండి. ఇంకోటి పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అటెండర్ కంపల్సరీ వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగులు బరువులు దించేసి వాళ్ళు ఎక్కించిన తర్వాత ఆ బ్యాగులు ఎక్కడ పెట్టాలో పెట్టించాలి. రారా ఎక్కువ తొందరగా లేకుంటే కొట్టడం చేయడం మ్యాన్ హ్యాండిల్ చేయకూడదండి. పిల్లలు చాలా సున్నితంగా, పేరెంట్స్ ఎంతకంటే మన చేతిలో పెడుతున్నారో అంతకంటే మీరు జాగ్రత్త చూసుకోవాలి. నేటి బాలే రేపటి పౌరులు అంటే మన ఒక కుటుంబంలో ఒక పాప కానీ బాబు కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళ భవిష్యత్తు అంతా ఈ పిల్లల మీదనే ఆశ పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఆ పిల్లలకి ఏ జరగరా, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ తీవ్ర మనోవేదన మిగిల్చిన వాళ్ళు అవుతాం మనం. అందువలన వాళ్ళని స్కూల్ బస్సులో ఎక్కించుకునేటప్పుడు కానీ అదేవిధంగా వాళ్ళందరినీ ఎక్కించుకొని వాళ్ళ డెస్టినేషన్స్ అంటే వాళ్ళు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చే సమయంలో కానీ మీరు చాలా జాగ్రత్తగా వెరీ కాషియస్గా అంటే జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. రేషనలైజేషన్ సంబంధించి ఎవరైనా లోపభూయిష్టమైన సమాచారం ఇస్తే సంబంధిత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ, డివైఈఓలు బాధ్యత వహించాల్సి ఉంటుందని డీఈఓ విజయభాస్కర్ హెచ్చరించారు. నగరంలోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో పర్చూరు, కందుకూరు, మార్కాపురం, ఒంగోలు విద్యాశాఖ పరిధిలోని డివైఈఓలు, ఎంఈఓలు ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో రేషనలైజేషన్ ప్రక్రియపై సమీక్షించారు. రేషనలైజేషన్ వల్ల ఒక్క పోస్టు రద్దు కాదని, ఒక్క పోస్టు కూడా అదనంగా కేటాయించడం జరగదని డీఈఓ స్పష్టం చేశారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ పోస్టులు, తక్కువగా ఉన్న చోట తక్కువ పోస్టులు ఉంటాయని తెలిపారు. రేషనలైజేషన్కు సంబంధించి ఎంఈఓలు ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ఇచ్చే 3 రకాల ఫార్మాట్లలో వివరాలు స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు వచ్చే విధంగా జరుగుతుంది. కాబట్టి మరి అది కూడా ఈ యొక్క సమస్యను ఏర్పాటు వివరించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి బడికొస్తా అనేటువంటి కార్యక్రమంలో
మరి 10,941 సైకిళ్ళు మన జిల్లాకు కేటాయించడం జరిగింది. 9వ తరగతి చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరికీ కూడా, విద్యార్థినీలు ఆడపిల్లలందరికీ కూడా ఆ సైకిల్ని శాంక్షన్ చేయడం జరిగింది. బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన గుంటూరు రోడ్లోని ఏవెన్ కన్వెన్షన్ హాల్ నందు మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ 2017ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ షేక్ న్యామతుల్లా బాషా తెలియజేశారు. అంజే రోడ్లో గల బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు, ఇతర వృత్తి విద్యా కోర్సులలో చేరబోయే విద్యార్థులకు ఈ మెగా ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని న్యామతుల్లా బాషా తెలిపారు. కోర్సుల పట్ల, కళాశాలల పట్ల విద్యార్థులకు అనుభవజ్ఞులైన నిష్ణాతులచే ఈ సదస్సులో అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఫెయిర్కి 65 పైగా కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన ప్రతినిధులు, విద్యార్థుల ఉన్నత విద్యకు అవసరమైన ఎడ్యుకేషన్ లోన్ పొందేందుకు జాతీయ బ్యాంకులు కూడా పాల్గొంటాయన్నారు. కావున జిల్లాలోని ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, మేనేజర్ అంజాద్, ఈవెంట్ మేనేజర్ నాగార్జున, శ్రీనివాసరావుతో పాటు రాఘవ పాల్గొన్నారు. జిల్లా తపాలా శాఖ అమృత హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నగరంలో నిర్వహించారు. తపాలా శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సూపరింటెండెంట్ టీఏవి శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమృత హాస్పిటల్ ఎండి కేశవ, పోస్ట్ మాస్టర్ పిడూరు వెంకటేశ్వర్లు, కేవీ నాగభూషణం, వీరాస్వామి, మోహన్ రావు, రాజలక్ష్మి, పద్మావతితో పాటు తపాలా శాఖ సిబ్బంది, అమృత హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని టీఏవి శర్మ సిబ్బందికి సూచించారు. నీతి నిజాయితీలతో పనిచేసే శాఖ తపాలా శాఖ అని డాక్టర్ కేశవ వెల్లడించారు. నిత్యం ఒత్తిడికి గురయ్యి సేవ చేస్తుండే సిబ్బంది తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం టీఏవి శర్మను, డాక్టర్ కేశవను సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తపాలా సిబ్బంది పాల్గొని గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అనుకుంటూ ఉంటారు. డ్యూటీ బాగా చేయాలి అన్నా, మనం ఏ పని బాగా చేయాలన్నా ముందు మనం బాగుండాలి. మనం బాగుండాలి అంటే మన గురించి మనం ఎప్పుడో ఒకప్పుడు కొంతసేపు ఆలోచించుకోవాలి. మన గురించి మనం అంటే ఏంటి? మనం ఆరోగ్యంగా ఎట్లా ఉన్నాం, అసలు కూర్చుంటే లేయగలుగుతున్నామా, నడుస్తుంటే ఏమన్నా ఆయాసం వస్తుందా, ఆరోగ్యంగా ఉన్నామా, చిన్న చిన్న మెట్లను మనం ఎక్కగలుగుతున్నామా, ఎక్కువసేపు మనం కూర్చోగలుగుతున్నామా, ఇటువంటి వాటిని గురించి కూడా మనం ఆలోచించాలి. ఏ సౌండ్ మైండ్ ఏ సౌండ్ బాడీ అని అంటారు. సో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏ పనైనా సరే సక్రమంగా చేయగలుగుతాం. ముఖ్యంగా పెట్ యానిమల్ పెంచుకుంటే గుండె చాలా హ్యాపీగా ఉంటుంది అని అది మనకి ఎవరికి తెలియదు, నాకు తెలియదు. అది చాలా ఒక పెద్ద వైద్యంలాగా నేను అనుకుంటున్నాను. సార్ చెప్పినవన్నీ కూడా మనకెంతో ఉత్సాహాన్ని ఇచ్చి ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని, మనం కూడా అదే విధంగా ఫాలో అవుతామని అనుకుంటున్నాను, అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అమృత హాస్పిటల్ డాక్టర్ గారికి, వారి బృందానికి, అందరికీ కూడా మన పర్సనల్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చదలవాడలో హనుమాన్ జయంతి ముగింపు ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 108 రోజుల పాటు హరేరామ సంకీర్తనలతో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆఖరి రోజు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో రథోత్సవం, కోలాట నిర్వహించారు. ప్రధాన అర్చకుడు త్రిశూలపాణి ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి వరప్రసాదరావు, విన్నకోట రామస్వామి, చదలవాడ వెంకటకృష్ణయ్య, ఎన్జీపాడు ఎస్ఏ అజయ్బాబు, పసుపులెట్టి ప్రసాద్, రామకోటి గ్రామస్తులు పాల్గొన్నారు. Thank you.
భగవత్ కార్యక్రమం అంటే ఆనందంగా చేయొచ్చు, సంకల్పంగా చేయొచ్చు, మనోబలంగా చేయొచ్చు. ఏదైనా ప్రజలు ఉంటేనే కార్యక్రమం ఏదైనా రీడింగ్కి వస్తుంది. చేసేది నేను కాదు, చేయించింది కూడా నేను కాదు. ఏదైనా దైవ నిర్ణయం ప్రకారం జరిగే కార్యక్రమం దైవ నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం బాగా చేశానని చెప్పి సంతోషం ఉంది. నా జీవితానికి పరిపూర్ణ స్థాయి సంపాదించుకున్నానని చెప్పి ఒక భగవంతుని దగ్గర ఒక ఆశయాలు ఏర్పరచుకున్నాను. నేను నాకు ఈ జీవితానికి సరిపోద్దని చెప్పి సంతోషపడుతున్నాను. నేను మన చదలవాడ గ్రామంలో ఫిబ్రవరి 7 నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు 108వ రోజు ముగింపు ఉత్సవాలు ఈరోజు చాలా దిగ్జయంగా జరుగుతున్నాయి, అయిపోవచ్చినాయి. చాలా ప్రజలంతా భక్తి శ్రద్ధలతో చాలా వేడుకతో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల మధ్యలో 2 ప్రతిష్టాత్మకమైన తిరణాలు మన చదలవాడ రాములవారి కళ్యాణం కానీ హనుమాన్ జయంతి కానీ ఈ మన నవ్యాంధ్రలోనే ఈ చదలవాడ మంచి ఫేమస్గా ఈ రాములవారి ప్రతిష్ట ఎక్కడా లేని విధంగా ఈ గరుడు పక్షులు రావటం, ఈ తిరణాలు చేయటం, మన రాష్ట్రంలోని నన్నుమూల నుంచి ప్రజలు వచ్చి చాలా ఆహ్లాదకరంగా తిరణాల వేడుకలు రాములవారి కళ్యాణం చేసుకొని భక్తి శ్రద్ధలతో నిర్వహించి ఈ రాములు వారి ఆశీస్సులు, ఆంజనేయులు గారి ఆశీస్సులు ఎల్లవేళ ఈ చదలవాడ గ్రామం మీద, మన గుడి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.